హాయ్ ఎవ్రీవన్ ఈరోజు మనం చూడబోయే టాపిక్ టైప్స్ ఆఫ్ ఏజెంట్స్లో మనం ఆల్రెడీ ఫస్ట్ టూ టైప్స్ చూసాం సో ఆ టూ టైప్స్ తర్వాత ఇంకా రిమైనింగ్ మనకి త్రీ టైప్స్ ఉన్నాయి ఆ త్రీ టైప్స్ ఈరోజు క్లాస్లో చూద్దాం సో ఫస్ట్ థర్డ్ టైప్కి వచ్చేసరికి గోల్ బేస్డ్ ఏజెంట్స్ సో ప్రీవియస్గా మనం చూసినవి ఏంటి సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్ అండ్ మోడల్ బేస్డ్ ఏజెంట్ సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్లో జస్ట్ మనం మన దగ్గర ఉన్న ప్రెసెంట్ ఎన్విరాన్మెంట్ థింగ్స్ ఏవైతే ఉంటాయో వాటిని సెన్సార్ ద్వారా గెట్ చేసుకుని మనం యాక్షన్ అనేది పెర్ఫామ్ చేస్తాం బేస్డ్ ఆన్ సమ్ కండిషన్ రూల్స్ మోడల్ బేస్డ్ ఏజెంట్లో మన దగ్గర ఉన్న కొన్ని మోడల్స్ నుంచి బేస్ చేసుకుంటూ ప్రజెంట్ ఎన్విరాన్మెంట్ యొక్క సిచ్యువేషన్ని బేస్ చేసుకుంటూ ఫైండ్ అవుట్ చేసి కండిషన్ రూల్స్ అప్లై చేసుకుంటూ మనం ఫైండ్ అవుట్ చేయడం అంటే ప్రీవియస్ హిస్టరీ కూడా మనం ఒకసారి కన్సిడర్ చేసి ఫైండ్ అవుట్ చేస్తాం సో ఇక్కడ నేమ్లోనే ఉంది దట్ ఈస్ ద గోల్ బేస్డ్ ఏజెంట్ గోల్ బేస్డ్ ఏజెంట్లో చూడండి ఒకసారి డయాగ్రామ్ డయాగ్రామ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇది కంపల్సరీ మీరు ప్రతి ఏజెంట్కి డ్రా చేయాలి అప్పుడే మీకు మంచి మార్క్స్ అయినా గెయిన్ చేసుకోగలుగుతారు సో దిస్ ఇస్ ది ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చిన యాక్షన్ సమ్ ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చిన ఒక సెన్స్ ఉంటుంది కదా ఆ సెన్స్ సెన్స్ ఆర్స్ రీడ్ చేసినప్పుడు ప్రెసెంట్ అంటే ఎక్కడ స్టేట్ అనేది ఒకటి రిప్రజెంట్ చేస్తుంది అండ్ హౌ ద వర్డ్ ఎవాల్వ్స్ అండ్ వాట్ మై యాక్షన్ డూ ఈ త్రీ థింగ్స్ అనేవి మనం ప్రీవియస్గా ఒకటి గోల్ అంటూ మనం ఫిక్స్ చేసుకుంటాం సో ఇక్కడ గోల్ బేస్డ్ ఏజెంట్లో మనకంటూ ఒక గోల్ ఉంటుంది ఆ గోల్ అన్నీ కూడా అక్కడ గోల్స్ అనే దాంట్లో స్టోర్ అయ్యి ఉంటాయి సో దీస్ గోల్స్ అండ్ ప్రజెంట్ వర్డ్ ఏ ఎలాంటివి ఎక్కువగా ఎక్కువగా దాన్ని ఏం ఏం చేస్తారు అంటే ఎవాల్యూషన్లో ఎక్కువ ప్రజెంట్ ఇప్పుడు బయట వరల్డ్ అనేవి ఎలాంటివి యూజ్ చేస్తోంది అండ్ ప్రెసెంట్ స్టేట్ అండ్ ప్రీవియస్ ఎన్విరాన్మెంట్ సో ఇవన్నీ బేస్ చేసుకుని వాట్ ద వర్డ్ ఈజ్ లైక్ నో వాట్ ద వర్డ్ ఈజ్ లైక్ నో మీన్స్ ప్రెసెంట్ సెన్స్ వరకు వచ్చిన సెన్స్ని బట్టి వాట్ ద వర్డ్ ఈజ్ లైక్ నో అంటే ఇప్పుడు ఏం చేస్తే వరల్డ్ లైక్ చేస్తుంది అనేదాన్ని మనం ఫస్ట్ గెట్ చేసుకుంటాం అండ్ వాట్ ఇట్ విల్ బి లైక్ ఇఫ్ ఐ డూ యాక్షన్ ఏజెంట్ అని చెప్పి ఇప్పుడు ఏం చేస్తే ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అనేదాన్ని మనం ఫస్ట్ డిసైడ్ చేసుకుంటాం అండ్ బేస్డ్ ఆన్ గోల్స్ అండ్ ప్రెసెంట్ సిచ్యువేషన్కి సంబంధించిన యాక్షన్ని బేస్ చేసుకుని వాట్ యాక్షన్ ఐ షుడ్ డూ నౌ అనేది ఫైండ్ అవుట్ ఫైనల్గా మనం డిసైడ్ అవుతాం సో జస్ట్ ఇది చాలా ఈజీ ప్రీవియస్గా ఏదైతే చేస్తామో అదే ఇక్కడ పెర్ఫామ్ అవుతుంది కాకపోతే ఇక్కడ ఎక్స్ట్రా ఏంటంటే గోల్స్ కూడా మనం ఫిక్స్ అయి ఉంటాం ఆ గోల్స్ను బేస్ చేసుకుని ఆ గోల్స్ని మైండ్లో పెట్టుకుని అప్పుడు మన యాక్షన్ అనేది డిసైడ్ అవుతాం సో ఫైనలీ ద యాక్టివేటర్స్ ద్వారా యాక్షన్ అనేది పెర్ఫామ్ చేస్తాం సో ఒకసారి దీనికి సంబంధించిన కంటెంట్ చూద్దాం ద ప్రీవియస్ టైప్ అనేది మోడల్ బేస్డ్ ఏజెంట్ అండ్ గోల్ బేస్డ్ ఏజెంట్ అనేది మో మోడల్ బేస్డ్ ఏజెంట్కి ఎక్స్పాండ్ చేస్తుంది అనమాట వాటి యొక్క క్యాపబిలిటీస్ని ఏం చేస్తుంది ఎక్స్పాండ్ చేస్తుంది సో ఇక్కడ గోల్ యొక్క ఇన్ఫర్మేషన్ని బేస్ చేసుకుంటూ ఏజెంట్ అనేవాళ్ళు తన పెర్ఫార్మెన్స్ని పెర్ఫామ్ చేయటం జరుగుతుంది అండ్ ద నెక్స్ట్ వన్ ఇక్కడ దీనికి సంబంధించిన కొన్ని పాయింట్స్ ఇక్కడ నాలెడ్జ్ అనేది ఏంటంటే కరెంట్ స్టేట్ ఎన్విరాన్మెంట్ అంటే మనం ఎన్విరాన్మెంట్ అండ్ డయాగ్రామ్లో తీసుకున్నాం కదా దాని నుంచి సమ్ నాలెడ్జ్ అనేది తీసుకుంటుంది అండ్ అదొక్కటే ఏజెంట్ని ఏజెంట్కి ఫైనల్గా దాని యాక్షన్ డిసైడ్ చేసుకోవడానికి సరిపోదు ఎందుకు సరిపోదు అక్కడ మనం తీసుకున్న దాని ప్రకారం మనం తీసుకున్న ఏజెంట్ టైప్ ప్రకారం ఏజెంట్ డిసైడ్స్ ఏ గోల్ ఫస్ట్ ఒక గోల్ అనేది తనకు ఒక ఐడియా ఉంటుంది సో దెన్ ఏంటంటే లాంగ్ సీక్వెన్స్ ఆఫ్ పాజిబుల్ యాక్షన్ యాక్షన్స్ అంటే ఒక యాక్షనే కాకుండా ఇంకా నెక్స్ట్ మనం పెర్ఫామ్ చేయాల్సిన థింగ్ టాస్క్స్ వస్తూ ఉంటాయి సో అవన్నీ కూడా ఒక లాంగ్ సీక్వెన్స్లో ఏదైతే మనం గోల్ని మైండ్లో పెట్టుకున్నామో దాన్ని అచీవ్ చేసుకోవటానికి గోల్ అంటేనే మనం ఏం చేస్తాం ఆ గోల్కి రీచ్ అవ్వటానికి మనం ట్రై చేస్తూ ఉంటాం సో అలాంటి గోల్కి రీచ్ అవ్వటానికి అచీవ్ చేసుకోవటానికి ఫైండ్ అవుట్ చేసుకుంటూ అక్కడ యాక్షన్ అనేది తీసుకో తీసుకుంటారు ఈ టైప్ ఆఫ్ ఏజెంట్ గోల్ గోల్ బేస్డ్ సో దీనికి సంబంధించిన మెయిన్ క్యారెక్టరిస్టిక్స్ ఫ్యూచర్ ఓరియంటెడ్ డిసిషన్ మేకింగ్ అడాప్టు గోల్ ప్రయారిటైజేషన్ సో ఇది ఎక్కువగా యూజ్ చేయటం అండ్ ప్రెసెంట్ ఇప్పుడు ఫ్యూచర్ ఓరియంటెడ్ యాక్సెస్లో ఎక్కడైతే మనం యాక్సెస్ చేయాల్సి వస్తుందో అక్కడ ప్రతి చోట కూడా ఈ టైప్ ఆఫ్ ఏజెంట్స్ మనం ఎక్కువగా యూజ్ చేస్తున్నాం అండ్ ద నెక్స్ట్ వన్ వచ్చేసరికి యూటిలిటీ బేస్డ్ ఏజెంట్ సో ఇక్కడ యూటిలిటీ బేస్డ్ ఏజెంట్ అనేది ఒక ఫంక్షన్ మీద బేస్ అయి ఉంటుంది మీరు ప్రతీదీ అబ్జర్వ్ చేస్తే డయాగ్రామ్ను బట్టే మీకు ఎక్స్ప్లెనేషన్ వస్తుంది సో ఫస్ట్ మీరు ఐడెంటిఫై చేయాల్సింది అండర్స్టాండ్ చేసుకోవాల్సింది డయాగ్రామ్ సో ఇక్కడ మెయిన్ థింగ్ ఈజ్ యూటిలిటీ ఫంక్షన్ యూటిలిటీ ఫంక్షన్ మీద బేస్ చేసుకుంటూ యాక్షన్ పెర్ఫామ్ చేసే ఏజెంట్నే యూటిలిటీ బేస్డ్ ఏజెంట్ అంటాం అయితే యూటిలిటీ ఫంక్షన్ అంటే ఏంటి ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఇది ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్ అనమాట ఎకనామిక్స్ అండ్ డిసిషన్ థియరీకి సంబంధించిన ఒక ఫండమెంటల్ కాన్సెప్ట్ సో ఈ కాన్సెప్ట్ ద్వారా ఏంటంటే మనం కొన్ని క్యాలిక్యులేషన్స్ అనేది పెర్ఫామ్ చేస్తాం సో ఆ క్యాలిక్యులేషన్స్ పెర్ఫామ్ చేయడానికి జనరల్గా ఫస్ట్ ప్రీవియస్ మోడల్లో మనం ఏం తీసుకున్నాం గోల్ బేస్డ్ తీసుకున్నాం గోల్ బేస్డ్లో బేస్డ్ ఆన్ గోల్ మనం పెర్ఫామ్ చేసాం బట్ ఇక్కడ బేస్డ్ ఆన్ యూటిలిటీ థీరీ మనం తీసుకున్న గోల్ రీచ్ అవ్వటానికి అంటే ప్రీవియస్ వేలో జస్ట్ మన గోల్స్ అండ్ ప్రజెంట్ సెన్స్కి సంబంధించిన దాన్ని బట్టి యాక్షన్ పెర్ఫామ్ చేసేసాం ఓకే అంటే మనం గోల్ రీచ్ అయిపోయాం అది ఓకే బట్ యుటిలిటీ థియరీలో ఏంటంటే యుటిలిటీ ఫంక్షన్ ఏం చెప్తుందంటే మనం గోల్ రీచ్ అవుతాం కానీ అవి డిఫరెంట్ వేసెస్లో గోల్ రీచ్ అవ్వచ్చు అంటే డిఫరెంట్ వేస్ అంటే ఏంటి బెస్ట్ వే ఉంటుంది వర్స్ట్ వే ఉంటుంది షార్ట్ కట్ వే ఉంటుంది సో ఇలా మనకి డిఫరెంట్ డిఫరెంట్ వేస్ ఉంటాయి అలాంటి వేస్లో ద బెస్ట్ వే గోల్ రీచ్ అవ్వటానికి ద బెస్ట్ వే ఏదైతే ఉంటుందో అది మనకి యుటిలిటీ ఫంక్షన్ చెప్తుంది సో అలాంటి ఒక పాజిబుల్ బెస్ట్ వేని బేస్ చేసుకుంటూ మనం ఇక్కడ మన గోల్కి రీచ్ అవ్వటం అనేది జరుగుతుంది సో ద యూటిలిటీ రీచెస్ ద బెస్ట్ పాజిబుల్ వే అనేది మనం గోల్కి రీచ్ అవ్వటానికి యూటిలిటీ ఫంక్షన్ ద్వారా మనం ఫైండ్ అవుట్ చేసుకుంటాం సో ఇది ఎక్కువగా మనం మల్టిపుల్ పాజిబుల్ ఆల్టర్నేటివ్స్ అంటే మల్టిపుల్ ఆపరేషన్స్ పెర్ఫామ్ చేసేటప్పుడు ద బెస్ట్ యాక్షన్ని చూస్ చేసుకోవటానికి ఈ యుటిలిటీ బేస్డ్ టైప్ ఆఫ్ ఏజెంట్ అనేది మనకి ఎక్కువగా యూజ్ అవుతుంది అండ్ ఇక్కడ ఆల్ పాజిబుల్ కండిషన్స్ కాన్ఫిగరేషన్స్ అనేవి ఎగ్జిస్ట్ అయి ఉంటాయి సో దానికి సంబంధించి ఒక డయాగ్రామ్ చూద్దాం సో డయాగ్రామ్ మాత్రం కంపల్సరీ వెయ్యాలి మళ్ళీ చెప్తున్నాను ఎన్విరాన్మెంట్ ఎన్విరాన్మెంట్ నుంచి వచ్చిన పెర్సెప్ట్స్ అంటే సెన్సార్ తీసుకుంటుంది సెన్సార్ నుంచి వచ్చిన సెన్స్ని బట్టి మనం ఇక్కడ స్టేట్ నుంచి వచ్చిన ఏదైతే ఒక ఇన్ఫర్మేషన్ ఉంటుందో ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ అండ్ హౌ ద వర్డ్ అవాల్స్ అండ్ వాట్ మై యాక్షన్ డూ సో వీటన్నిటిని అగైన్ బేస్ చేసుకుంటూ ఫస్ట్ వాట్ ద వర్డ్ ఈజ్ లైక్ నో ప్రెసెంట్ సెన్సౌట్ నుంచి వచ్చిన దాన్ని బట్టి వాట్ ద వర్డ్ ఈజ్ లైక్ నో అండ్ నెక్స్ట్ దీంతో పాటు వీటి ఇన్ఫర్మేషన్తో వాట్ ఇట్ విల్ లైక్ ఇఫ్ ఐ డూ యాక్షన్ ఏజెంట్ సో ఇది మనం డిసైడ్ అవుతాం బేస్డ్ ఆన్ ద ఆల్ ప్రీవియస్ ఇన్ఫర్మేషన్ అంటే ప్రెసెంట్ ఎగ్జిస్ట్ అయి ఉన్న ఇన్ఫర్మేషన్ని బట్టి మనం దీన్ని ఫస్ట్ డిసైడ్ అవుతాం నెక్స్ట్ యూటిలిటీ ఫంక్షన్ ఏం చెప్తుంది హౌ హ్యాపీ ఐ విల్ బీ ఇన్ సచ్ ఎ స్టేట్ ఆ స్టేట్లో మనం ఎంత హ్యాపీగా ఏ ఆపరేషన్ పెర్ఫామ్ చేస్తే మనం హ్యాపీగా మూవ్ అయిపోతాం దెన్ వాట్ యాక్షన్ ఐ షుడ్ డూ నౌ ఓకే ఇప్పుడు ఈ క్యాలిక్యులేషన్ అంతా అయిన తర్వాత ఎస్ ఫైనల్గా మనం ఇప్పుడు ప్రజెంట్ ఏం చేయాలి అనే దాన్ని మనం డిసైడ్ అవుతాం దెన్ ఫైనల్లీ మూవింగ్ టు యాక్చువేటర్స్ యాక్చువేటర్స్తో మనం ఏం చేస్తున్నామంటే యాక్షన్ అనేది పెర్ఫామ్ చేస్తున్నాం టు ది ఎన్విరాన్మెంట్ సో దిస్ ఈస్ ద యుటిలిటీ ఫంక్షన్ మీరు ప్రతి దానికి ఒక కీ పాయింట్ ఉంటుంది ఆ కీ పాయింట్ పట్టుకుంటే మీకు ఆటోమేటిక్గా డయాగ్రామ్లో రిమైనింగ్ అంతా సేమ్ సో ఆ పాయింట్ని హైలైట్ చేసుకుంటూ మీరు ఫైవ్ టైప్స్ ఆఫ్ ఏజెంట్స్ని చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు ఓకే అండ్ ద నెక్స్ట్ వన్ లాస్ట్ వన్ ఫైవ్ ఏజెంట్స్లో లెర్నింగ్ ఏజెంట్ తర్వాత ఇంకా ఏజెంట్స్ అయిపోలేదు ఇంకా చాలా టాపిక్ ఉంది మనం దాన్ని కట్ చేసుకుంటూ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను సో నెక్స్ట్ కూడా ఇంటెలిజెంట్ ఏజెంట్స్ అని వస్తాయి అవి కూడా చాలా చాలా ఇంపార్టెంట్ లెర్నింగ్ ఏజెంట్స్కి వచ్చేసరికి ఏంటంటే మనం ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ అంటే మీరు ఒక ఫైవ్ టాస్క్స్ పెర్ఫామ్ చేశారు ఫైవ్ టాస్క్స్లో ఫస్ట్ టాస్క్ ఏదైతే ఉందో దాన్ని బేస్ చేసుకుంటూ సెకండ్ టాస్క్ అంటే ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుంటూ మనం ఏం చేస్తున్నాం లెర్న్ చేస్తున్నాం సో లెర్నింగ్ ఏజెంట్ వీ కెన్ లెర్న్ ఫ్రమ్ ద ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ సో ఇక్కడ డయాగ్రామ్లో ఒకసారి చూద్దాం మీకు ఫస్ట్ క్లియర్గా అర్థమవుతుంది ఇక్కడ డయాగ్రామ్ మొత్తం చేంజ్ అయింది చూడండి ఒకసారి ఎన్వి నుంచి వచ్చిన సెన్స్ని బట్టి సెన్సార్స్ ఏం చేస్తున్నాయంటే క్రిటిక్ అనే ఒక ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది సో అదేంటి పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్ సో ఈ పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్ అంటే మనం ప్రీవియస్గా ఏదైతే తీసుకుంటున్నామో దాని పెర్ఫార్మెన్స్ స్టాండర్డ్ని ఒక ఇన్పుట్గా క్రిటిక్కి తీసుకుంటున్నాం క్రిటిక్కి ఎనదర్ వ్యా ఎనదర్ వాల్యూ ఏమొస్తుంది ప్రజెంట్ మనం తీసుకున్న సెన్స్ ఏదైతే ఉందో ఆ సెన్స్ అనేది తీసుకుంటుంది ఈ ఫైనల్ థింగ్స్ని కంపేర్ చేసుకుంటూ మనకు ఒక ఫీడ్బ్యాక్ వస్తుంది ఆ ఫీడ్బ్యాక్నే లెర్నింగ్ ఎలిమెంట్ అంటున్నాం సో లెర్నింగ్ ఎలిమెంట్ కింద తీసుకున్న తర్వాత మనం పెర్ఫార్మెన్స్ ఎలిమెంట్కి చూడండి చేంజెస్ ఏవైతే మనం ఏదైనా అప్లై చేయాలా అంటే మనకంటూ ఇప్పుడు ఏ ఆపరేషన్స్ అయితే ఏ యాక్షన్ అయితే తీసుకోవాలో దానికి ఏమైనా చేంజెస్ చేయాలా అండ్ పెర్ఫార్మెన్స్ ఎలిమెంట్ నుంచి మనం ఏదైనా నాలెడ్జ్ గెయిన్ చేసుకున్నామా అంటే లెర్న్ చేసుకున్నామా సో లెర్నింగ్ గోల్స్ ప్రాబ్లమ్ జనరేటర్ ప్రాబ్లమ్ జనరేటర్ నుంచి ఎక్స్పెరిమెంట్స్ ఫైనల్గా పెర్ఫార్మెన్స్ ఎలిమెంట్ ద్వారా క్యాలిక్యులేట్ చేసిన ఎఫర్ట్స్ ఏవైతే ఉంటాయో ఆ ఎఫర్ట్స్ యాక్షన్స్ కింద మనకి ఎన్విరాన్మెంట్కి మూవ్ అవుతున్నాయి సో ఇది కొంచెం డయాగ్రామ్ అనేది మీరు కాన్సన్ట్రేట్ చేయాలి ఎందుకంటే రిమైనింగ్ తో ఇది కొంచెం డిఫికల్ట్గా డిఫరెంట్గా ఉంది కాబట్టి సో ఇక్కడ మళ్ళీ నేను ఎక్స్ప్లెనేషన్ ఒకసారి చూపిస్తున్నాను లో క్రిటిక్ అనే యాక్సెస్ ఏం చేస్తుంది ఇట్ ఆఫర్స్ ద ఫీడ్బ్యాక్ ఏజెంట్స్ యొక్క పెర్ఫార్మెన్స్ని బేస్ చేసుకుని ప్రీవియస్ గోల్స్ ఎక్స్పీరియన్స్ని బేస్ చేసుకుని మనకు ఒక ఫీడ్బ్యాక్ ఇస్తుంది సో బేస్డ్ క్రిటిక్ ఏజెంట్స్ కెన్ లెర్న్ సో దెన్ అక్కడ మనకి ఏజెంట్ లెర్న్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది అండ్ ఇక్కడ లెర్నింగ్ ఎలిమెంట్ అనేది ఏంటంటే ఇట్ ఈస్ రెస్పాన్సిబుల్ ఫర్ ద మేకింగ్ ఇంప్రూవ్మెంట్స్ లెర్నింగ్ ఎందుకు చేస్తాం ఇప్పుడు ఈ క్లాస్ మీరు ఎందుకు వింటున్నారు మీకున్న నాలెడ్జ్ని ఇంకా ఇంప్రూవ్ చేసుకోవడానికి మనం లెర్న్ చేస్తున్నాం సో అలానే ప్రీవియస్ దాన్ని బట్టి మనకి తీసుకున్న ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ ఇంకా ఇంప్రూవ్మెంట్ చేసుకోవటానికి మనం ప్రీవియస్ దాన్ని బట్టి ఏం చేస్తున్నాం అంటే లెర్న్ చేస్తున్నాం లెర్న్ చేసుకుని మనకు ఉన్న నాలెడ్జ్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నాం దెన్ పెర్ఫార్మెన్స్ ఎలిమెంట్ యొక్క వర్క్ ఏంటంటే సెలెక్టింగ్ ద ఎక్స్టర్నల్ యాక్షన్ బేస్డ్ ఆన్ అక్కడ ఇప్పుడు నేర్చుకున్న ఇంప్రూవ్మెంట్ అండ్ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ని బట్టి మనకు అక్కడ ఒక యాక్షన్ ఎక్స్టర్నల్ యాక్షన్ని సెలెక్ట్ చేయడానికి పెర్ఫార్మెన్స్ ఎలిమెంట్ అనేది యూజ్ అవుతుంది అండ్ ద ఫైనల్ ప్రాబ్లం జనరేటర్ యొక్క వర్క్ సజెస్టింగ్ యాక్షన్స్ అంటే మీరు ఇది చేస్తే ఇది ఇది చేస్తే ఇది అని మనకి జస్ట్ సజెషన్స్ ఇస్తుంది బట్ ఇక్కడ ఫైనల్గా ప్రాబ్లమ్ జనరేటర్ నుంచి వచ్చిన సజెషన్స్ అంటే ఎక్స్పెరిమెంట్స్ని బేస్ చేసుకుంటూ సజెషన్స్ని బేస్ బేస్ చేసుకుంటూ పెర్ఫార్మెన్స్ ఎలిమెంట్ ద్వారా మనకి ఎఫెక్టర్స్ యాక్షన్స్ అనేవి ఎన్విరాన్మెంట్కి పాస్ చేస్తారు సో ఇది లెర్నింగ్ ఏజెంట్స్ లెర్నింగ్ ఏజెంట్స్కి ద లాస్ట్ ఫిఫ్త్ టైప్ అండ్ ద మనం ప్రీవియస్గా చూసుకున్న యూటిలిటీ బేస్డ్ ఏజెంట్స్ అండ్ అండ్ దానికి ప్రీవియస్గా చూసింది గోల్ బేస్డ్ ఏజెంట్స్ సో ప్రీవియస్ క్లాస్లో నేను డిస్కస్ చేసింది సింపుల్ రిఫ్లెక్స్ ఏజెంట్ అండ్ మోడల్ బేస్డ్ ఏజెంట్ సో ఈ ఫైవ్ టైప్స్ మీరు టైప్స్ ఆఫ్ ఏజెంట్స్ కానీ లేదు ఏజెంట్ అంటే ఏంటి వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏజెంట్ అండ్ ఏజెంట్ యొక్క వర్క్ వై ఏజెంట్స్ ఆర్ ఇంపార్టెంట్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సో ఈ టైప్ క్వశ్చన్స్ అడిగినప్పుడు మీరు ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది నా ఎఫర్ట్ కనుక నచ్చినట్టయితే వీడియో లైక్ చేయండి ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ